वेलकम टू माय चैनल नैन दोसकाई तोटी काची रोट पचड़ी चेस्तुन्नानु अंडि इदि कोंचेम पंडिना दोसकाई अयिते इंका बागुंटुंदि दानि ए विधंगा चेयालो दानिकि एमेम कावालो ओकसारि चूद्दां दोसकाई तगिनंत चिंतपंडु इंगुव करिवेपाकु ఒక రెండు స్పూన్లు శనగపప్పు ఒక రెండు స్పూన్లు మినపప్పు కారానికి తగినంత ఎండు మిరపకాయలు టేస్ట్కి తగినంత ఉప్పు ఒక పావు స్పూను మెంతులు ఒక హాఫ్ టీ స్పూను ఆవాలు ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర దీన్ని ఎలా తయారు చేయాలో ఇక చూద్దాం ఫస్ట్ దీన్ని మనం కాల్చుకోవాలండి స్టవ్ మీద ఇటువంటిది ఏదైనా ఉంటే పెట్టుకొని లేకపోతే స్టవ్ మీద మీరు మీ ఇష్టం లేకపోతే కుంపట్లో కాలుస్తానన్నా సరే కాల్చుకోవచ్చండి ఈ రోజుల్లో కుంపట్లు తక్కువైపోయాయి కదా అందుకనే దీన్ని ఈ విధంగా తయారు చేయాలి ఫస్ట్ కాల్చాలి దీని మీద కాస్త నూనె రాసి స్టవ్ మీద ఇలా పెట్టి కాల్చాలండి తిప్పుకుంటూ కాలుద్దాం ఈ తర్వాత ఈ లోపు అది కాలే లోపు మనం స్టవ్ మీద బాండి పెట్టేసి ఈ పోపును మొత్తం వేయించేద్దామండి ఇప్పుడు బాండి పెట్టుకునండి దాంట్లో ఒక రెండు స్పూన్లు నూనె వేసుకుని ఈ పోపు దోస దినుసులన్నీ వన్ బై వన్ వేసేద్దాం ఫస్ట్ శనగపప్పు తర్వాత మినపప్పు ఒకసారి దీన్ని కలుపుకొని దోసకాయ కాలుతూ ఉంటే చిటపట సౌండ్ వస్తుంది చూసారా తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు ఒకసారి వేయిద్దాం వండి ఒకసారి అది కూడా చూద్దామండి ఇట్లాగే తిప్పుకుంటూ కలిపేసుకోవాలి దాన్ని కాల్చుకోవాలి ఇప్పుడు ఇవి వేగుతున్నాయి కదా ఎండు మిరపకాయలు కూడా వేసేద్దాం ఎండుమిరపకాయలు మీరు ఎంత కారం తింటారో అన్ని వేసుకోవచ్చండి అంత కారానికి తగినట్టుగా వేసుకోవచ్చు తర్వాత కరివేపాకు నేను ఈ కరివేపాకు ఎందుకు ఎండబెడుతున్నానంటే ఇప్పుడు వచ్చే కరివేపాకు అంత పాడైపోతుందండి అందుకే నేను శుభ్రంగా తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కొని దీన్ని ఆరబెట్టేస్తున్నాను అప్పుడు చక్కగా మనకి పాడవకుండా ఉంటుందండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ ఇంగువ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఇంకా అయిపోయిందండి ఇది దీన్ని కట్టేసి చల్లారి చేద్దాము ఈలోపు అది ఇంకా కాలాలండి ఇది అసలు రోట్లో చేసుకుంటే ఇంకా చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇదిగోండి
ఇప్పుడు చక్కగా కాలిపోయిందండి స్టవ్ కట్టేసి మనం ప్లేట్ లో తీసేద్దాం చల్లారిన తర్వాత దీని మీద ఉన్న ఈ నల్లగ ఇది కాలిపోయింది కదా ఇదంతా తీసేద్దామండి చల్లారిన తర్వాత తీద్దాం ఇగోండి ఇది ఇప్పుడు చల్లారిపోయింది దీన్ని ఫస్ట్ ఈ విధంగా తీసేద్దామండి ఇట్లా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది చక్కగా ఇదిగోండి ఇట్లా వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని నీళ్ళలో వేసేసుకొని మంచిగా కడిగేసుకుందామండి ఇలాగా మిగిలినంతా కూడా ఇంకా నీళ్ళతోటి పోతుంది ఇట్లా ఇదండి ఇలా తీసేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం కట్ చేసుకుందామండి రోడ్లో అయితే ఈ కట్ చేసుకోక్కర్లేదు చక్క అలాగే దంచేసేవారు ఇట్లా కట్ చేసేసుకొని మనం పచ్చడికి రెడీగా అయిపోతుందండి ఇది అది తర్వాత పోపు కూడా చల్లారిపోయింది ఇప్పుడు ఫస్ట్ పోపు మొత్తం మిక్సీ జార్లో వేసేసుకుందాం తర్వాత ఈ ముక్కలు వేసేద్దాం తర్వాత తగినంత చింతపండు దీనికి ఎంత టేస్ట్కి ఎంత సరిపోతుందో అంత చింతపండు వేసేద్దాం మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసేసుకుందామండి ఇందులో కొంచెం బెల్లం వేసుకోవచ్చు ఇందులో కొంచెం టేస్ట్కి బెల్లం వేసుకోవచ్చండి నేను వేస్తున్నాను మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి లేకపోతే మానేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం ఇగోండి పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది ఇది కూడా పాతకాలం అంటే అదండి కాల్చిన దోసకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్